యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము, మరి ప్రతిరోజు దేవుని వాగ్దానము మరి ఎంతగానో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు వాగ్దానం చూసిన కుటుంబాన్ని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ప్రార్థించుకుందాం. వాగ్దానం కొరకు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, ఎంతమంది అయితే వాగ్దానం వించినారో వాగ్దానం జీవితంలో నెరవేర్చండి. వారికి ఉన్న సమస్యలు కామెంట్ సెక్షన్లో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 41:3 రోగ శయములు మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచెదవు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారో, ఆవేదన చెందుతున్నారేమో, నాకు ఈ రోగం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ వచ్చిందని ఈరోజు బెడ్ మీద పడుకొని ఉన్నారేమో, బలహీనంగా ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారేమో, ఐసీయూలో ఉన్నారేమో. మరి చాలామంది చూడండి, చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు, నా బలహీనత కొట్టివేస్తే బాగుండు, నాకు అనారోగ్యం నుంచి విడిపిస్తే బాగుండు, మంచి ఆరోగ్యంను దేవుడు ఇస్తే బాగుండు అని. ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, వాగ్దానం చూస్తున్నారండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరు రోగ క్షయం మీద యెహోవా వారిని ఆదరించునంట, మిమ్మల్ని ఆదరిస్తాడంటండి దేవుడు. ఏ రోగంతో అయితే ఉన్నారో, ఏ రోగం అయితే మీకు పోతలేదో, మీరు ఎక్కడికి తిరిగినా బాగా అవ్వట్లేరేమో, బాధపడుతున్నారేమో, నేను ఎక్కడికి వెళ్ళినా నా రోగం నయం అవుతలేదు, నేను ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని సిరప్స్ వాడినా, ఎంత ఆయింట్మెంట్ పెట్టినా, ఏది యూజ్ చేసినా నాకు ఏ ప్రతిఫలం లేదు అని ఈరోజు మీరు బాధపడుతున్నారా? హల్లెలూయా. మీరు మీకున్న మెడిసిన్తో మీరు ప్రార్థించుకోండి. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసుకొని వేసుకుంటూ కదండి, వాడుతూ దాన్ని యూజ్ చేసుకుంటూ మరి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు అండి. మిమ్మల్ని స్వస్థపరచ రోగం కలగగా నీవే వారిని స్వస్థపరచదు. నిజంగా దేవుడే స్వస్థపరుస్తాడండి మిమ్మల్ని. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మీకు స్వస్థతని ఇచ్చే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు, మీకు నయం చేసే దేవుడు, మీ సమస్య నుంచి విడిపించే దేవుడు, మీకున్న ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంతమంది అయితే వాగ్దానాన్ని వింటున్నారో ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. నిజంగా ఎంత ధన్యత కదండి. దేవుడు ద్వారా మనం ఆదరించబడుతున్నామంటే ఇంకా మనకి ఏంటి, ఏది అసాధ్యం కాదండి, సమస్తం సాధ్యం. హల్లెలూయా. నీ రోగం నయమైపోతే, నీ శ్రమలు బంధకాలు అన్ని తొలగిపోతాయి. హల్లెలూయా. ఆయన ఆదరిస్తే ఇంకా మనకు, మనం ఎంత ఆయన ఆదరించకపోతే, మనం ఎంత ఎవరితో ఆదరించబడ్డా మనకి ప్రతిఫలం ఉండదు. కానీ దేవుడు మనల్ని ఆదరిస్తే మటుకు మనకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నా, నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. వాగ్దానం కొరకు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, నేను ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వించినారో వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప ఆశ్చర్యం చేయండి యేసు ప్రభా. మరి నాయన, ఎవరైతే రోగంతో ఉన్నారో, ఆదరించబడతలేరో, నన్ను ఎవరు చూస్తారని బాధపడుతున్నారేమో, ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ స్వస్థపరచండి, వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించి, వారి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి, అద్భుతం ఆశ్చర్యం జరిగించి, వారి జీవితాన్ని కట్టండి యేసు ప్రభా. వారికి ఉన్న అప్పు సమస్యని, వారికి ఉన్న బంధకాల నుంచి, వారి శోధన తాగు నుంచి, మత్తు పదాల నుంచి, వ్యసనాల నుంచి విడిపించండి. ప్రతి పాపం, ప్రతి లోకం నుంచి విడిపించండి యేసు. వారు ప్రతి ఒక్కరు ఆదరింపబడటకు సహాయం చేయండి. వారికి ఉన్న సమస్యలు బంధకాల నుంచి విడిపించండి యేసు ప్రభా. ఎంతమంది గర్భఫలం లేక బాధపడు, గర్భఫలం దయచండి. నేను ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి. బిజినెస్లో లాభం లేక బాధపడుతున్న మంచి లాభాన్ని దయచండి. ఏ పని నిమిత్తం వెళ్తున్న ప్రతి పనిలో సక్సెస్ దయచండి యేసు ప్రభా. మీరు సహాయం చేయండి. భార్య భర్త శాంతి సమాధానం దయచండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, ఈరోజు జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి, ఎగ్జామ్లో గొప్ప విజయం ప్రతి ఒక్కరికి దయచేసి, జాబ్స్ కొని, ఇంటర్లో కూడా గొప్ప విజయాన్ని దయచేయమని, వారు రాకపోవాలి, వారి ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగా ఉండమని నజరని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.